ఇప్పుడు రాజకీయం అనేది ప్రయారిటీ అయిపోయిందండి. నెక్స్ట్ రాష్ట్రం అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ 2, 3, 4, 5లో వచ్చాయి. టాప్ నెంబర్ 1 ఏంటి అయిపోయిందంటే టాప్ ప్రయారిటీ పొలిటికల్గా ఎనిమీస్ని ఎలా కిల్ చేయాలన్నది. అన్ని పార్టీలు మన స్టేట్లో పర్టికులర్గా దీంతో పొలిటికల్గా ఎనిమీని కిల్ చేస్తూ స్టేట్ డెవలప్మెంట్ కోసం ఎలా ట్రై చేయాలని అన్ని చోట్ల ప్రయత్నం చేస్తాయి. ఇందా మీరు చెప్పినట్టు ఇక్కడ ఇది ప్రయారిటీ ఏంటంటే మోర్ దాన్ 70% ఇదే అయిపోయింది. మిగతా 30లో మిగతా వస్తాయి. దాంతో ఆటోమేటిక్గా పబ్లిక్లో కూడా ఎలా ఉందంటే వచ్చేది ఎలాగా వస్తుంది, తింటే తింటాడు, వాళ్ళు ఖర్చు పెట్టాడుగా మొన్న, ఏం చేస్తాడు పాపం, ఓటుకు 2000 ఇచ్చాడు అన్న లెవెల్లో ఒక ఎవరి మీద ఏమి వ్యతిరేకత ఏం లేదు. దొరకకుండా తినాలి, దొరికితే మళ్ళీ ప్రమాదం, దొరకకుండా తినాలి, జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. నిజంగా పొలిటీషియన్ అన్నవాడు ఎవడైతే పొలిటీషియన్ లైఫ్ చూస్ చేసుకొస్తాడో చాలా రాంగ్ అండి. ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో ఐడియాలజీ పూర్వం ఐడియాలజీ పాలిటిక్స్, కమ్యూనిస్టులు వాళ్ళదో ఒక ఐడియాలజీ, బీజేపీ వాళ్ళదో ఒక ఐడియాలజీ, కాంగ్రెస్ వాళ్ళదో సెక్యులర్, ఇది ఏవో ఉండేవి. ఇప్పుడు అన్ని పార్టీల వాళ్ళు అందరూ ఉన్నారుగా. అంటే ఐడియాలజీ లేకుండా వస్తారు, ఐడియాలజీ అంటే ఉంటుంది, డబ్బు సంపాదించడం అనేది ఐడియాలజీ ఉంటుంది. నేను అనుకోను డబ్బు సంపాదించడం కోసం అని ఎవడు రాడు సార్, డబ్బు సంపాదించడం కాకపోతే కొన్ని వాళ్ళకు ఉన్న ఆల్రెడీ ఉన్నదాన్ని పోగొట్టుకోకుండా దాని మీద కంటిన్యూ చేయడానికి ఏదో ఒకటే. ఎందుకంటే మెజారిటీ ఇంతకు ముందు మీ వంటి వాళ్ళు వచ్చి చేసేవారు కొంతమంది, ఇప్పుడు అలాంటి వాళ్ళకి సీట్ రావడం అనేది కష్టమైపోయింది కదా. డబ్బు ఉన్నవాడికే సీటు, ఇండస్ట్రియలిస్ట్కే సీటు, లెక్కల ప్రకారం 340 మంది 370 మంది వ్యాపారస్తులే ఉన్నారు ఎంపీలు అంటున్నారు, మన ఎమ్మెల్యేలు కూడా అట్లాగే ఉన్నారు. సో దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే మార్పు వస్తుందండి ఇది కంటిన్యూ అవ్వదు. నెమ్మదిగా డబ్బుల కోసం ఇప్పుడు బాగా డబ్బులు ఉన్నవాడు వచ్చి ఇదేమన్నా ఒక పేరైతే ఎంత అపఖ్యాతి అండి. ఒక పొలిటీషియన్ అంటే ఎంత నీచంగా చూస్తున్నారు. అందులో ఈ వాట్సాప్లు ఇవి వచ్చేసిన తర్వాత ఇంకా భాష రానివాడికి అదైతే పర్వాలేదు, కానీ ఎందుకు ఎంపీ అవ్వాలి అసలు? ఎంపీకి ఎంపీలు క్యాంటీన్లో అనాకి టీ ఇస్తారు, బ్రెడ్ ఇస్తారు, అంత అబద్ధం అది. ఇంకా నిజం కాదు, అదో పెద్ద సర్క్యులేషన్. ఎంపీలకి ఏంటండి అక్కడ 4000 మంది పనిచేస్తున్నారు. ఇప్పుడు ఏ ఇండస్ట్రీలోనే ఉంటుంది అది, ఏ ఇండస్ట్రీకి వెళ్ళినా అందరికి అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అవే రేట్లు. అది ఇచ్చేది కూడా రైల్వే క్యాంటీన్ వాళ్ళు, రైల్వే క్యాంటీన్ రేట్లకే వాళ్ళు వచ్చి సబ్సిడీ ఇస్తారు. సంవత్సరానికి ఒక 70 లక్షలు ఎంతో సబ్సిడీ మా రాజమండ్రి పేపర్ మిల్లో ఇస్తారు అంతకన్నా తక్కువ రేటుకి. ఎంపీలు చౌక్గా తినేస్తున్నారు అన్నదానికి ఎంపీలు ఎవడో అసలు అక్కడ తిన్నే తండో. సరే అదొకటి. తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా ఒకటి సర్క్యులేట్ అవుతుంది, 175,000 రూపాయలు టెలిఫోన్కి ఇస్తారు వీళ్ళకి. ఇప్పుడు టెలిఫోన్లన్నీ కూడా 300కి 400కి వస్తున్నప్పుడు ఎందుకు ఇవ్వాలి? 175,000 టెలిఫోన్కి ఇవ్వరు, 175,000 లిమిట్. బిఎస్ఎన్ఎల్ ఫోనే వాడాలి, ఆ బిఎస్ఎన్ఎల్ ఫోన్ బిల్లు 175,000 దాటకూడదని ఇప్పుడు ఈ కాంపిటీషన్ 2G వచ్చిన తర్వాత రేట్లు పడిపోయి. నాది ఎప్పుడు 175,000 అవ్వాలా, నేను 10 ఏళ్ళు ఎంపీ చేశాను, ఏ సంవత్సరం కూడా సగం కూడా అవ్వలే నాకు సంవత్సరానికి. ఓన్లీ ఫోన్కే, అది కూడా బిఎస్ఎన్ఎల్ ఫోన్కే, మీ ఇష్టం వచ్చిన ఫోన్కి ఎవరు, అది కూడా ఒక ఫోన్ మీ ఇంట్లో, ఒక ఫోన్ ఆఫీస్లో, ఒక ఫోన్ ఇంటర్నెట్కి, ఒక ల్యాండ్లైన్, ఏవో లిమిట్స్ ఉన్నాయి, అంతకు మించకూడదు. ఎప్పటికే అవ్వదు 175,000, కానీ ఎందుకో అప్పుడు పెట్టారు లిమిట్, పూర్వం కాల్ రేట్లు అవి ఎక్కువ ఉన్నప్పుడు. అది మార్చలేదు, ఆ బిల్లులే ఇవ్వాలి తప్ప నా 175,000 నాకు ఇచ్చేయండి అని వాడు అడగడు. కానీ చూస్తుంటే ఇంటర్నెట్లో అసలు ఎంపీలు ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి డబ్బు, అసలు వీడు ఫ్లైట్లో ఎందుకు వెళ్ళాలి, వీడికి వేరే క్యూ ఎందుకు పెట్టాలి? నిజంగా ఆ ఉద్యోగం చేస్తున్న వాడికి ఎంత మిజరబుల్గా ఉంటుందంటే అండి, మనకు ఫ్లైట్ 1 గంటకు ఉంది, 12 గంటలకు ఇక్కడ ఎవడో వచ్చి ఆపుతాడు, ఆపిన తర్వాత వీడిని సాటిస్ఫై చేసి పరిగెత్తికెళ్ళాలి. దానికోసమని పక్క నుంచి అయినా వెళ్తుంటే వెంటనే ఇప్పుడు ఆపేస్తున్నారు జనం, ఆగండి ఎంపీ అయితే వాడు క్యూలో రాకుండా పోతాడా, ఆగండి రండి ఇక్కడ వెనక్కి రండి అని. వీడికి హ్యాపీ, వీడు 2 గంటల ముందే రే అక్కడికి వెళ్ళకపోతే పెద్ద గొడవ అయిపోతుందని 2 గంటల ముందే జనాలు అందరినీ వదిలేసి లోపల పోయి హాయిగా కూర్చుంటాడు. ఎంత ఒక మోస్ట్, దాన్ని ఏమంటారంటే మోస్ట్ హేటెడ్ కమ్యూనిటీ ఈజ్ పొలిటీషియన్స్. ఎందుకు అందులో చేరటానికి ఎగబడుతుంటారు నాకు అర్థం అది. పూర్వం ఒక 40 ఏళ్ళు ముందుకెళ్తే పెద్ద గౌరవం ఏంటి, ఆ పవర్ కూడా లేదు ఇప్పుడు. పూర్వం అయితే పవర్ ఉండేది. ఇవాళ పొలిటీషియన్ అసలు ఒక ఆఫీసర్ని పిలిచి డిక్టేట్ చేయగలిగిన పొలిటీషియన్ ఎవడున్నాడండి మన ఆంధ్రాలో చెప్పండి? ఆఫీసర్ని పిలిచి వాడు చెప్పింది మనం వెంటనే తప్ప మనం చెప్తే నీకేం తెలిసాయి అంటాడు. మన సీఎం గారు సరే, మన సీఎం గారు డెఫినెట్గా ఇతను ఆఫీసర్లు అదే, దానివల్ల ఇలా తయారైంది ఈయన ఎజెండా. అంత ఐఏఎస్లు అవి చదువుకున్నంత బాగా వచ్చిన వాళ్ళు కూడా ఈయన చెప్పిన దానికి జై అంటే నేను పక్కన ఉండాలి అన్న లైన్లో వెళ్తే
ఆఫీసర్ అనేవాడు డెఫినెట్గా మనకన్నా ఎక్కువ ఐక్యూ ఉండబట్టే కూడా ఐఏఎస్ సెలెక్ట్ అయ్యాడు. ఐఏఎస్ ఐపీఎస్ మనం అవ్వలేకపోయాం కదా, వాళ్ళు అయ్యారు కదా, వాళ్ళు బాగా చదువుకున్నారు కదా, తెలివైన వాళ్ళు కదా, వాళ్ళు కూడా వాళ్ళ తెలివితేటలు కూడా వాడుకోవాలి. మనం వాళ్ళకన్నా తెలివితేటలు ఏమైనా ఉన్నాయి మనకైనా ఎప్పుడైతే అనుకుంటామో, వాళ్ళు కూడా ఒక ఎందుకు వచ్చింది వీటితో గొడవ మనకన్నా నమస్కారం అండి అని మొత్తం నాశనం. ఎలక్షన్ ఇల్లు ఓడిపోతారు కానీ వాళ్ళు ఎప్పుడు ఓడిపోరు. వాళ్ళు మళ్ళీ సేమ్ అలాగే రాజశేఖర రెడ్డి దగ్గర ఉన్న టాప్ అంతా మళ్ళీ ఇందే ఉన్నారు, ఎవరో ఒకళ్ళిద్దరు తప్ప.